ఇంతకుముందు పబ్లిక్ ప్లేసుల్లో కూడా మీతో ఆమె చాలా క్లోజ్గా ఉండేది. కౌగులించుకోవడం, ముట్టుకోవడం వంటి వాటితో చాలా క్లోజ్గా మారుతుంది. కానీ ఈ మధ్య ఆమె పబ్లిక్ ప్లేసుల్లో మీ చేతిని కూడా పట్టుకోవడం లేదంటే ఆమె మీపై ఆసక్తిని కోల్పోయిందని సంకేతం. గతంలో మీరు ఏం చెప్పినా మీతో అంగీకారం తెలిపేది, కానీ ఇటీవల మీరు చెప్పే విషయాలను వ్యతిరేకిస్తుంది. ఏ చిన్న విషయాన్నైనా తప్పు పడుతుంది అంటే ఆమె మీపై ఆసక్తిని కోల్పోతుందని సంకేతం. గతంలో ఆమెకు మీరే ప్రపంచం, కానీ ఇటీవల తన సహోద్యోగి అందం గురించి ఎక్కువగా మాట్లాడుతుందా? ఆ వ్యక్తి ఎంత తెలివైన వ్యక్తితో తరచుగా మాట్లాడుతుంది? అలాంటి మాటలన్నీ ఆమె మీపై ఆసక్తిని కోల్పోయిందని సూచిస్తుంది. ఇంతకు ముందు తన ఫ్యూచర్ ప్లాన్స్ ట్రిప్స్ లో మిమ్మల్ని చేర్చి మాట్లాడేది, కానీ ఈ మధ్య ఆమె తన సోలో ప్లాన్స్ గురించే మాట్లాడుతుంది. అవును, ఆమె ఒంటరిగా ప్రయాణించడానికే ఆసక్తి చూపెడుతుందంటే ఆమె మీపై ఆసక్తి కోల్పోయిందని సంకేతం. గతంలో ఆమె ఎప్పుడూ మీతోనే ఉండేది, కానీ ఈ మధ్య ఎక్కువ సమయం తన సహోద్యోగులతోనే గడుపుతోంది. కానీ దీనికి సంకేతం ఆమె మీపై ఆసక్తిని కోల్పోయిందని సంకేతం. గతంలో ఆమె మిమ్మల్ని హీరోగా భావించేది, చాలా క్యూట్ గా ఉన్నావంటూ కాంప్లిమెంట్ ఇచ్చేది. కానీ ఇటీవల మిమ్మల్ని అవమానించడం, తక్కువగా మాట్లాడటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే ఆమె మీపై ఆసక్తిని కోల్పోయిందని సంకేతం. ఈ లక్షణాలన్నీ మీ రిలేషన్ ముగిసిందని సంకేతం. కాబట్టి మీ చేయి దాటి ఏ విషయాలు పోయాయో ఒక్కసారి తెలుసుకోవడం అవసరం. మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.